నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ నేను మీ జ్యోతి ఈరోజు పిఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా ఎక్ససైజ్ చేయాలి అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టాలి డిపార్ట్మెంట్ వైజ్ ఏ డిపార్ట్మెంట్ చూస్ చేసుకుంటే ఎక్కువగా మీకు గ్రోత్ ఉంటుంది అండ్ మీ యొక్క వర్క్ లోడ్స్ అవన్నీ ఎలా ఉంటాయని క్యాటగరైజ్ చేసి ప్రతి పోస్ట్కి సంబంధించి మ్యాక్సిమం హయ్యెస్ట్ ప్రయారిటీ పోస్ట్ అన్ని అండ్ మీ లొకాలిటీ ఏంటి నాన్ లోక నాన్ లోకల్లో మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు ఈ యొక్క కేటగిరీని ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా సో వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఇంకో అనౌన్స్మెంట్ ఏంటి అంటే మన విఎంఆర్ లాజిక్స్లో ఎవ్రీ మండే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ అథమెటిక్ కంటెంట్ అనేది మన విఎంఆర్ సార్ చెప్పే అథమెటిక్ కంటెంట్ అనేది కొత్త కొత్త మోడల్స్తో ప్రతి కాన్సెప్ట్ని అప్డేటెడ్ వర్షన్లో లాంచ్ చేయడం జరుగుతుంది సో దట్ యూ కెన్ క్రాక్ ఎనీ ఎగ్జామ్ విత్ ఈజ్ ఆఫ్ ప్రిపరేషన్ విత్ సింపుల్ లాజిక్స్ అండ్ టెక్నిక్స్ అండ్ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ అనేది మన ఫ్యాకల్టీ అయిన విఎంఆర్ సర్ కాదంబరి మేడం అండ్ సౌమ్య మేడం చేత ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది అండ్ త్వరలో జిఎస్ పేపర్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఈరోజు అండ్ ఇది మా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నెంబర్స్ యాజ్ ఫ్రెండ్స్ అందరికీ ఎవరికైనా ఎలాంటి డౌట్ ఉన్నా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు సో కమింగ్ టు ఆర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోటిఫికేషన్ చూసారు కదా నిన్న లాంచ్ అయింది ఈ యొక్క వెబ్ పేజ్ అనేది అందులో ఏముంది అంటే మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎక్సైజ్ చేసుకోమన్నారు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడానికంటే ముందు వెబ్ ఆప్షన్స్ అనేవి క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి మీకు ఇది ఎంత ఇంపార్టెన్స్ అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈవెన్ స్టేట్ టాపర్ ఎవరైతే ఉంటారో స్టేట్ టాప్లో వచ్చిన వాళ్ళు కూడా ఇన్ కేస్ వెబ్ ఆప్షన్స్ మిస్ చేసి ఏదైనా రీజన్స్ వల్ల వెబ్ ఆప్షన్స్ మిస్ చేసి డైరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడం అయితే వాళ్ళు కూడా ఈవెన్ మీరు ఏ కోర్ట్కి వెళ్ళినా మీ అప్లికేషన్ అనేది చల్లదు మీ పిటిషన్ అనేది చల్లదు ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ అనేవి అంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాతే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి వెళ్ళాలి అది ఎలాంటి సిచ్యుయేషన్లో అయినా ఆ పాయింట్ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తుంది ఒక్కసారి చూడండి ఫర్దర్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ వెబ్ ఆప్షన్స్ అండ్ లోకల్ అండ్ అన్ రిజర్వ్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ ఆల్సో పబ్లిష్డ్ ఇన్ ద కమిషన్స్ వెబ్సైట్ ఫర్ ద రిఫరెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ టు ఎక్సైజ్ దర్ వెబ్ ఆప్షన్స్ అండ్ క్యాండిడేట్స్ ఆర్ డైరెక్ట్ టు యూస్ వెబ్ ఆప్షన్స్ లింక్ ప్రొవైడెడ్ ఫ్రమ్ థర్టీన్త్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ జూన్ మంత్లో థర్టీన్త్ నుంచి మనకి వెబ్ ఆప్షన్స్ యొక్క వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఆ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు ఎంటర్ చేసుకోవాలి అయితే నేను చెప్పాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి ఇది చూడండి క్యాండిడేట్ షుడ్ షో అట్మోస్ కేర్ బై లెక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ దీస్ వెబ్ ఆప్షన్స్ విల్ బి కన్సిడర్ ఫర్ ఫైనల్ సెలెక్షన్ ఫైనల్ ప్రొవిజనల్ సెలెక్షన్ అని ఒకటి ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లిస్ట్ ఇచ్చారు నిన్న ఎంత మంది నియర్లీ ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఒక లిస్ట్ అని ఇచ్చారు ఇదేంటి అంటే మెరిట్ లిస్ట్ అన్నమాట ఇదే మీరు ఫైనల్ లిస్ట్గా అంచనా వేయకూడదు ఎందుకు అంటే ఇక్కడ మిమ్మల్ని తీసుకున్నది వన్ ఇస్ టూ త్రీ కేటగిరీలో తీసుకుని సెలెక్ట్ చేశారు అంటే మీకు నియర్లీ ఎయిటీ థౌజండ్ టు ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు పోస్టులు ఉన్నాయి కదా సో వీటికి మిమ్మల్ని ఇప్పుడు తీసుకొచ్చిన మీకు ఇప్పుడు అనౌన్స్ చేసిన లిస్ట్ అనేది మెరిట్ లిస్ట్ మాత్రమే అంటే ఇప్పుడు ఈ వన్ ఇస్ టూ త్రీలో సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ అందరూ నిన్న వెబ్సైట్లో ఉన్న నెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ సర్టిఫికెట్స్ ఏవైతే సర్టిఫికెట్స్ ఉంటాయో అవన్నీ తీసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి వెళ్ళడానికంటే ముందు ఫస్ట్ మీ ప్రిఫరెన్స్ ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చి వెళ్ళాలి ఈ ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ క్యాండిడేట్స్ అయితే ఇప్పుడు మీరు ఇలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికంటే ముందు మీకు తెలియాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఆ పాయింట్స్ ఏంటి అంటే నథింగ్ బట్ ప్రయారిటీ ఆర్డర్ ఏ ఆర్డర్లో మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి అనేది మీకు జాగ్రత్తగా తెలియాలి ఎందుకంటే సో ఈ వెబ్ ఆప్షన్స్ బట్టే మీ యొక్క ఫైనల్ ప్రొవిజనల్ సెలెక్షన్ అనేది ఉంటుందన్నమాట అది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి

మీరు ఫిల్ చేసిన తర్వాత మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో నేను లాస్ట్లో చెప్తాను బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్రెస్ట్ చూపించాల్సిన ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ ఎలా ఫిల్ చేయాలి దాన్ని కేటగిరీ ఏ క్యాటగిరీ వైజ్ ఫిల్ చేసుకోవాలో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్షన్ బేస్డ్ అపాన్ ఏ ఏ బేసిస్ మీద మీకు సెలెక్షన్ చేస్తారు అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకటి మెరిట్ లిస్ట్ చూస్తారు రెండోది వేకెన్సీస్ చూస్తారు మూడవది రిజర్వేషన్స్ చూస్తారు ఇక్కడ ఏంటి అంటే మెరిట్ లిస్ట్ అంటే మనందరికీ తెలుసు మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి మనం ఎంత ర్యాంక్లో ఉన్నాం అనేది చూస్తాం అండ్ ఇంకొకటి ఏంటి అంటే వేకెన్సీస్ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మెరిట్ లిస్ట్లో వన్ టు టెన్ ర్యాంక్లోనే ఉన్నారనుకుందాం కానీ మీ దగ్గర వేకెన్సీస్ లేని పొజిషన్లో కానీ లేదంటే నాన్ లోకల్లో కూడా వేకెన్సీస్ లేని చోట మీరు అప్లై చేశారనుకుందాం సరిగ్గా చూసుకోకుండా నోటిఫికేషన్ ని ఆ పోస్ట్ లేని డిస్ట్రిక్ట్ లో మీరు ఆ పోస్ట్ కి అప్లై చేస్తారనుకుందాం అప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారా అంటే చెయ్యరు ఎందుకంటే అక్కడ అసలు వేకెన్సీస్ లేవు కాబట్టి సో మీరు ఒక పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ముందు మీరు పెడుతున్న జోన్లో ఆ పోస్ట్ యొక్క వేకెన్సీస్ ఉన్నాయా లేదా అని అబ్జర్వ్ చేసి పెట్టండి అండ్ ఇంకోటి ఏంటి అంటే రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ అని మనకు తెలుసు కదా ఇవేంటి అంటే కేటగిరీ వైజ్ మీ పోస్ట్ మీ కేటగిరీకి పోస్ట్లు ఎన్ని ఉన్నాయో చూసి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అయితే ఈ సెలక్షన్ ఆర్డర్ ఎలా ఉంటుందనేది చూద్దాం మనం అండ్ ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్లో మీకు నోటిఫికేషన్లో ఇచ్చిన మొత్తం పోస్ట్ కోడ్స్ ఎన్ని అంటే నైంటీ నైన్ పోస్ట్ కోడ్స్ నైన్ పోస్ట్ కోడ్స్ అంటే నథింగ్ బట్ డిపార్ట్మెంట్స్ అనమాట అంటే అది మేజర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు దాని లోపల ఉండే సబ్ డిపార్ట్మెంట్స్ అని కూడా అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం మేజర్గా కన్సిడర్ చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైనా ఎక్కువ హైప్ ఉండే పోస్ట్ ఏది అని అడిగితే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి అని ఫస్ట్ ఆప్షన్ చెప్తారు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది మేజర్ డిపార్ట్మెంట్ అయితే అందులో ఇంకా సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఆ సబ్ డిపార్ట్మెంట్స్ ఏమేమి అవ్వచ్చు ఒకటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు లేదా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గర ఉన్న పోస్ట్లు అవ్వచ్చు లేదు అంటే ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోస్ట్లు అవ్వచ్చు ఇట్లా సబ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట అయితే ఇలా మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ సబ్ డిపార్ట్మెంట్స్గా కేటగరైజ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్లో మొత్తం నైంటీ నైన్ పోస్ట్ కోడ్స్ ఉన్నాయి ఓకేనా ఈ నైన్టీ నైన్ పోస్ట్ కోడ్స్లో కూడా మీకు ఏది హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనేది మనం డిస్కస్ చేద్దాం ఈరోజు అండ్

కానీ మీరు డిస్ట్రిక్ట్స్ వైజ్ కౌంట్ చేసుకుని పోస్ట్ కోర్స్ని మల్టిప్లై చేసుకుంటే థర్టీ త్రీ ఇంటూ నైంటీ నైన్ మల్టిప్లై చేసుకుంటే నియర్లీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వెబ్ ఆప్షన్స్ వస్తాయి అన్ని వెబ్ ఆప్షన్స్ అందరూ ఇవ్వాలంటే అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు బట్ మెజారిటీ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు ఎక్కడన్నా మీకు లోకల్ కేటగిరీలోనే అంటే మీ లోకల్లోనే ఏదైనా ఒక పోస్ట్ ఉంది అనుకుందాం వేరే డిపార్ట్మెంట్లో ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాను కదా ఇది ఇవ్వడం ఎందుకు అని వదిలేయద్దు ఎందుకు అంటే మీకు సెలెక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారు కదా వచ్చినప్పుడు మీకు తెలియదు అనమాట మీకు ఫైనల్గా ఆ పోస్టే రావచ్చు సో మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ లోకల్ సంగతి తర్వాత చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్లో ఉన్న మీ యొక్క డిస్టిక్ లోకల్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకుందాం అది సో ఇట్లా ఒక క్యాండిడేట్ది హైదరాబాద్ అనుకుంటే హైదరాబాద్ లోకల్లో వచ్చే ప్రతి పోస్టు అది చిన్నదా పెద్దదా కొంచెం పాపులర్ డిపార్ట్మెంటా లేదంటే కొంచెం తక్కువ డిపార్ట్మెంటా అనేది చూడకుండా లోకల్లో మీకు ఎన్ని పోస్ట్లు ఉంటే ప్రతి పోస్ట్కి మీరు టిక్ చేయండి సో మీకేంటి అంటే మీరు అనుకున్న జాబ్ రాకపోయినా అట్లీస్ట్ గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుందన్నమాట సో ఇలా మనం ఆప్షన్స్ అనేవి డిపార్ట్మెంట్ వైజ్ చూద్దాం మేజర్గా సెవెన్ టు ఎయిట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్స్ అనేవి ఫస్ట్ ఆర్డర్ వైజ్ మీరు ఫిల్ చేసుకున్న తర్వాతే ఇంకా అడిషనల్గా ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి సో ఆ ఫస్ట్ ఉన్న డిపార్ట్మెంట్స్ ఏంటో చూద్దాం దానికంటే ముందు మీరు ఇక్కడ టూ పాయింట్స్ కన్సిడర్ చేయాలి ఒకటి నేటివ్ అంటే లోకల్ ఇంకొకటి నాన్ లోకల్ ఈ రెండు ఏంటో చూద్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేటివ్ డిస్ట్రిక్ట్కి వస్తే అంటే మీకు లోకల్ లోకల్ ఏరియాకి సంబంధించి వస్తే ఇక్కడ మీకు టూ కేటగిరీస్ ఉంటాయి ఒకటి ఓపెన్ కేటగిరీ ఇంకొకటి రిజర్వ్ కేటగిరీ అని చెప్తాం అయితే ఇక్కడ చాలామందికి ఉండే ఒక మిస్నోమర్ ఏంటి అంటే ఈ ఓపెన్ కేటగిరీ ఉంది కదా ఈ ఓపెన్ కేటగిరీ అంటే ఓన్లీ ఓపెన్ కేటగిరీ వాళ్ళే వస్తారు అనుకుంటారు కాదు ఇప్పుడు రిజర్వేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీలోకి వెళ్తారు అంటే ఓపెన్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్ అందరికీ ఉంటాయి అందులో కానీ రిజర్వేషన్లో ఓపెన్ కేటగిరీ వాళ్ళు రారు ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఓపెన్ కేటగిరీలో పోస్ట్కి ఎలిజిబుల్ అంటే అందరూ ఎలిజిబుల్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు బీసీ అవుతారు బీసీఏ బీసీబీ బీసీడీ అన్ని తర్వాత ఎస్సీ ఎస్టీ అందరూ కూడా ఓపెన్ కేటగిరీకి ఓపెన్ ఫర్ కాంపిటీషన్ అనమాట కానీ రిజర్వేషన్ కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ ఎస్టీ కేటగిరీ తీసుకుందాం అందులో మనకి ఒక సిక్స్ ఆర్ సెవెన్ పోస్టులు ఉన్నాయనుకుందాం ఎందులో అయినా అందులో మీకు వేరే వాళ్ళు ఎవ్వరు పోటీకి రారు ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్సే వాళ్ళ మెరిట్ లిస్ట్ వాళ్ళ యొక్క వెబ్ ఆప్షన్స్ బట్టి అలాట్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ అన్ని పోస్టులకి ఓపెన్గానే ఉంటారు అన్నీ పెట్టుకోవాలి లోకల్ అయితే అదే నేను చెప్పిన పాయింట్ లోకల్ అని మీకు ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులు కూడా మీరు ఇవ్వండి ప్రిఫరెన్స్ సో నాన్ లోకల్కి వచ్చినప్పుడు చూసుకుని పెట్టాలి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ లోకల్లో వన వనపర్తి డిస్ట్రిక్ట్ తీసుకుందాం వనపర్తి డిస్ట్రిక్ట్కి మీరు నాన్ లోకల్ అవుతారు హైదరాబాద్ వాళ్ళు అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ డిస్ట్రిక్ట్లో మీరు మీరు కోరుకున్న డిపార్ట్మెంట్లో ఈ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కదా నాన్ లోకల్లో ఫైవ్ పర్సెంట్ ఉంది కదా ఈ ఫైవ్ పర్సెంట్లో ఆ ఆ కన్సర్న్ పోస్ట్ ఉందా లేదా అని చూసుకోవాలి అంటే నాన్ లోకల్ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఇచ్చారా లేదా ఆ డిపార్ట్మెంట్లో చూడండి చూసి నాన్ లోకల్కి వాళ్ళకి ఇస్తే పెట్టండి లేదు నాన్ లోకల్కి వాళ్ళకి అక్కడ అసలు లేవు అనుకుంటే పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే పెట్టినా మీకు ఎలాగో సెలెక్షన్ ఉండదు కాబట్టి బట్ లోకల్ వాళ్ళు మాత్రం ఇప్పుడు నేను హైదరాబాద్ లోకల్ అయితే నేను లోకల్ కిందకు వచ్చే ప్రతి పోస్ట్ పెట్టుకోవాలన్నమాట ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని అప్లై చేయండి వెబ్ ఆప్షన్స్ ఇది లోకల్ అండ్ నాన్ లోకల్కి సంబంధించిన డిఫరెన్స్ అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఈ స్టేట్ క్యాడర్ ఉంది కదా ఇది ఓపెన్ ఫర్ ఆల్ అనమాట అంటే ఇందులో ఎవరు లోకల్ కిందకు రారు ఎవరు నాన్ లోకల్ కిందకు రారు ఇదేంటి అంటే అందరికీ ఈక్వల్గా సెలెక్షన్ అనేది ఉంటుంది స్టేట్ క్యాడర్ కాబట్టి ఇవన్నీ డిస్ట్రిక్ట్ వైజ్ నేను చెప్పాను ఈ స్టేట్ క్యాడర్ అంటే ఓపెన్ ఫర్ ఆల్ అనమాట ఇక్కడ ఉండే పోస్టులు ఏంటో జాగ్రత్తగా చూసుకుని పెట్టండి మీకు నోటిఫికేషన్లో యూనివర్సిటీస్ సంబంధించినవి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన పోస్ట్లని ఉన్నాయి యూనివర్సిటీస్కి సంబంధించింది జాగ్రత్తగా ఆ పోస్టులు చూడండి ఎందున్నాయంటే సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పోస్ట్లు ఉన్నాయి మొత్తం స్టేట్ క్యాడర్ పోస్టులు ఇవేంటి అంటే అందరూ పెట్టుకోవచ్చు ఇన్ కేస్ సెలెక్ట్ అయితే మీకు స్టేట్ క్యాడర్ పోస్ట్ వస్తుంది ఇవి జాబ్ లొకేషన్ ఎక్కడుంటుంది అంటే యూనివర్సిటీస్లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ కానీ జేఎన్టీయూ కానీ లేదు అంటే ఈ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కానీ ఇట్లా యూనివర్సిటీస్లో పోస్టులు ఉంటాయి అన్నమాట అండ్ మీరు మ్యాక్సిమమ్ కొన్ని యూనివర్సిటీస్ తప్ప అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాలమూరు యూనివర్సిటీ అట్లాంటివి తప్ప మిగతావన్నీ కూడా హైదరాబాద్లోనే మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది కదా జిహెచ్ఎంసి ఇందులో ఉండే జాబ్స్ కూడా మీకు స్టేట్ క్యాడర్ పోస్టుల కిందకే వస్తాయి కాబట్టి స్టేట్ క్యాడర్ పోస్ట్లు అందరూ అప్లై చేసుకోండి అండ్ ఇప్పుడు మనం డిపార్ట్మెంట్స్ వైజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం అంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పాం కదా అందులో మేజర్గా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సిక్స్ టు సెవెన్ డిపార్ట్మెంట్స్ అందరూ అవి చూస్ చేసుకుంటారు బట్ ఆర్డర్ వైజ్ ఏది ఎలా పెట్టుకోవాలి అండ్ ఎందుకు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్ సెలెక్షన్ చూడాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ప్రయారిటీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇస్తారు ఎలా అంటే ఒకటి డిపార్ట్మెంట్ చూస్ చేసుకుంటారు మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ డిపార్ట్మెంట్ బట్టే చూస్ చేసుకుంటారు అంటే నాకు రెవెన్యూలో వర్క్ చేయాలని ఉంది దట్ టు కమర్షియల్ ట్యాక్సెస్లో అంటే వాణిజ్య పనులు ఉంటాయి కదా అక్కడ వర్క్ చేయాలని ఉంది అండ్ చాలామందికి ఒక ఫ్యాషన్ ఉండొచ్చు అంటే అది డిపార్ట్మెంట్ బట్టి చూస్ చేసుకోవడం అనమాట అలా చూస్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే మనం చెప్పాం కదా ఒక ఆర్డర్ నేను చెప్తాను ఆ ఆర్డర్ బట్టి మీరు ఫాలో అవ్వచ్చు ఇన్ కేస్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ అలా కాదు డిపార్ట్మెంట్ కాదు నేటివ్ ఏరియా నాకు డిపార్ట్మెంట్తో పని లేదు నేను పుట్టి పెరిగిన ఏరియాలోనే నేను వర్క్ చేయాలనుకుంటున్నా నా లోకల్ నా దగ్గరలో వర్క్ చేసుకోవాలనుకుంటున్నాను మా ఫ్యామిలీకి దగ్గరలో ఉందాం అనుకుంటున్నాను మీరు అనుకున్నారనుకోండి సో మీ యొక్క నేటివ్ ఏరియాకి దగ్గరలో ఉండే పోస్టులు ఉంటాయి కదా ఆ పోస్టులకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్ట్రిక్ట్ లై డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు కానీ లేదంటే మీ దగ్గరలో మీ నేటివ్ ఏరియాలో లోకల్ ఏరియాస్లో ఉండే పోస్టులు కానీ పెట్టుకోండి అంటే మీరు మాక్సిమం మీ లోకల్ డిస్ట్రిక్ట్స్ దగ్గరలో ఉన్న పోస్టులు పెట్టుకుంటే సరిపోతుంది నేటివ్ ఏరియా అయితే సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే డిస్ట్రిక్ట్ సెంటర్ అండ్ హైదరాబాద్ మేము కొంచెం డెవలప్డ్ ఏరియాస్లో వర్క్ చేయాలనుకుంటున్నాం లేదు అంటే మేము మెట్రోపాలిటన్ సిటీస్లో వర్క్ చేయాలనుకుంటున్నాం బికాజ్ మాకు అన్ని రిసోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి సో అలా అనుకున్న వాళ్ళు మీరు ఏం చేయాలి అంటే ఈ హైదరాబాద్ జోన్లో ఉన్న పోస్టులు పెట్టుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ ఇప్పుడు హైదరాబాద్ డిస్టిక్లో లోకల్స్ అనుకోండి మీరు ఓన్లీ స్టేట్ క్యాడర్ పోస్ట్లే పెట్టుకోవాల్సిన అవసరం లేదు హైదరాబాద్లో లోకల్స్ వాళ్ళకి అన్ని పోస్టులు ఏ పోస్ట్ అయినా కానీ మీకు లోకల్ పోస్టింగ్ హైదరాబాద్లోనే వస్తుంది కదా మీకు ఇది బెనిఫిట్ అవుతుందనమాట అండ్ ఇంకొకటి నాన్ లోకల్స్ కూడా అంటే హైదరాబాద్కి నాన్ లోకల్స్ అయిన వాళ్ళు కూడా అంటే హైదరాబాద్ తప్ప వేరే డిస్ట్రిక్ట్స్ అయిన వాళ్ళు అందరూ కూడా మీరు హైదరాబాద్లో జాబ్ రావాలి అనుకుంటే ఇన్ కేస్ మీ ర్యాంక్ మీకు సపోర్ట్ చేసే విధంగా ఉంటే మీరు నేను చెప్పాను కదా స్టేట్ క్యాడర్ పోస్టులు అని చెప్పి యూనివర్సిటీ జాబ్స్ జీహెచ్ఎంసీలో జాబ్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ అరౌండ్ పోస్టులు ఉన్నాయి ఆ పోస్టులు పెట్టుకుంటే మీరు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ సరౌండింగ్స్లో జాబ్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటి అంటే లో వర్క్ లోడ్స్ ఇది కూడా చూస్తారు చాలామంది అంటే ఇప్పుడు మేము పనిచేసే డిపార్ట్మెంట్ అనేది వర్క్ లోడ్ ఎలా ఉంటుంది అనేది కూడా చూసుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు ఇదే ఫైనల్ అల్టిమేట్ డెస్టిమేషన్ అన్నట్టు జాయిన్ అవ్వరు జాబ్స్లో మేము జాయిన్ అవుతాము జాయిన్ అయ్యి ఇంకా హయ్యర్ స్టడీస్ చేయాలనుకుంటున్నామని కానీ లేదు అంటే మాకు కొంచెం వర్క్ లోడ్ తక్కువ ఉండాలి అనుకుని అంటే వేరే వేరే యాక్టివిటీస్లో ఎంగేజ్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ వర్క్ లోడ్స్ అనేవి చూసుకుంటారు అలా కాదు మేము ఇక్కడ నుంచే ప్రమోషన్ బేస్ మీద వర్క్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళకి వర్క్ లోడ్తో సంబంధం ఉండదు ఎంత వర్క్ ఉన్నా మీరు జాయిన్ అవ్వచ్చు కాబట్టి వర్క్ లోడ్స్ మీకు ఎలా ఉండాలి చూసుకుని జాయిన్ అవ్వండి అండ్ మీ నేటివ్ ఏరియాలో ఉంటా అనుకుంటున్నారా లేదా హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో అనుకుంటున్నారా అన్న దాన్ని బట్టి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి లేదు అంటే డిపార్ట్మెంట్ ప్రయారిటైజ్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటే మనం చెప్పిన విధంగా సెలెక్ట్ చేసుకోండి ఓకే ఇప్పుడు మనం మెయిన్ టాపిక్కి వెళ్దాం ఏ డిపార్ట్మెంట్లో ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి ప్రమోషన్ లెవెల్ ఎలా ఉంటుంది ఎన్ని ఇయర్స్కి మ్యాక్సిమం ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ అందులో మీరు వర్క్ లొకేషన్స్ అనమాట వర్క్ లొకేషన్స్ ఎక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది అనేది కూడా చూద్దాం సో మేము ఇక్కడ మ్యాక్సిమమ్ సెవెన్ టు ఎయిట్ డిపార్ట్మెంట్స్ అనేవి కవర్ చేయడం జరిగింది అంటే సబ్ డిపార్ట్మెంట్స్తో కలిపి సో మీకు ఇక్కడ ఈ చెప్పడానికి చెప్పడానికంటే ముందు ఐ మీన్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటి అంటే మీకు ఇక్కడ ఉన్నవి అన్నీ నేను చెప్పే పోస్ట్లు అన్నీ కూడా డిపార్ట్మెంట్ పోస్ట్లు అనమాట అంటే డిపార్ట్మెంట్ నేమ్స్ కానీ మీకు ఇక్కడ వచ్చే మీ యొక్క డెసిగ్నేషన్ ఏంటి అంటే ఐదర్ జూనియర్ అసిస్టెంట్ కానీ లేదా జూనియర్ ఆడిటర్ కానీ లేదా వార్డ్ ఆఫీసర్ కానీ ఇలాంటి డెసిగ్నేషన్స్ వస్తాయి మ్యాక్సిమమ్ గ్రూప్ ఫోర్ జాబ్ అంటే జూనియర్ అసిస్టెంట్ జాబ్ ఇది అందరికీ తెలుసు బట్ ఒకసారి చెప్పాలి కాబట్టి చెప్తున్నాం సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి అంటే డిపార్ట్మెంట్ వైజ్ ఒకసారి అనలైజ్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ హైయెస్ట్ ప్రయారిటీ జాబ్ ఏది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా మనం కేటగరైజ్ చేసాము అన్నీ అందరూ మేజర్గా రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఈ యొక్క ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కమర్షియల్ ట్యాక్సెస్ మాత్రమే చూస్తారు బట్ అందులో ఇంకా మనకి చూసుకుంటే ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా రెవెన్యూ కిందకే వస్తాయి అన్నమాట అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే ఎక్కువగా ఎవరెవరు ఏం చూస్ చేసుకుంటున్నారో చూడండి దాన్ని బట్టి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అందరికీ ఒక మిస్నామర్ ఉంటుంది అదేంటి అంటే పండగ నోటిఫికేషన్లో చూసి ఎక్కువ పోస్టులు దేనికి ఉందో అది పెట్టేస్తారు ఫస్ట్ ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మనకి మనం సెలెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది అని పెట్టేస్తారు అలా పెడితే మీకు తక్కువ పోస్టులు ఉన్నవి కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంది అలా ఉన్నప్పుడు మీరు పెట్టిందే అల్టిమేట్ డెసిషన్ అవుతుంది మీరు ఫస్ట్ వీళ్ళు క్లిక్ చేసిన వెబ్ ఆప్షన్నే మిమ్మల్ని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అదేంటో ఆ ప్రాసెస్ ఏంటో నేను చెప్తాను ఫస్ట్ పోస్టులు చూద్దాం ఫస్ట్ వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండే సిసిఎల్ఏ సబ్ డిపార్ట్మెంట్ కింద జూనియర్ అసిస్టెంట్ జాబ్ అనమాట సో ఈ డిపార్ట్మెంట్ గురించి మనం డీటెయిల్గా చూద్దాం సిసిఎల్ఏ అంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ కిందకే వస్తుంది అయితే ఇందులో మీకు వచ్చేసి వేకెన్సీస్ పదమూడు వందలు పదమూడు ఉన్నాయి అంటే థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ వేకెన్సీస్ అంటే సెకండ్ హయ్యెస్ట్ వేకెన్సీ ఇన్ ద నోటిఫికేషన్ ఫస్ట్ హైయెస్ట్ వేకెన్సీ అంటే నేను చెప్తాను ఇది సెకండ్ హైయెస్ట్ వేకెన్సీ నోటిఫికేషన్ అనమాట కానీ ఇది హైయెస్ట్ ప్రయారిటీ అందరూ ఎక్కువగా ఇదే చూస్ చేసుకుంటారు వేకెన్సీస్ కూడా ఎక్కువే ఉన్నాయి పదమూడు వందలు పదమూడు వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం అయితే ఇక్కడ ఇక్కడ మీకు వర్క్ లోడ్ ఐ మీన్ మీరు వర్క్ చేసే లొకేషన్ ఎక్కడ ఉంటుంది అని అడిగితే ఐదర్ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ లేదా ఆర్డీఓ ఆఫీస్లో కానీ వర్క్ అనేది ఉంటుంది అంటే ఐదర్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఆర్డీఓ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ ఉంటాయన్నమాట ఈ యొక్క సిసిఎల్ఏ కింద వర్క్ చేస్తే అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ వర్క్ లోడ్ ఎలా ఉంటుంది అంటే హెవీ వర్క్ లోడ్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మీరు ఇంకా హయర్ స్టడీస్ ఏమైనా ప్లాన్ చేసుకున్నా లేదు మాకంత హెవీ వర్క్ లోడ్ వద్దు అనుకున్నా ఇది ఆప్ చేసుకోకపోవడమే మంచిది బట్ ఇవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాం అండ్ మీరు ఇన్ కేస్ లేదు మేము ఎంత వర్క్ లోడ్ ఉన్నా మేము భరిస్తాము అండ్ మాకు ఈ డిపార్ట్మెంట్ అంటే ఇష్టం అనుకున్న వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ అనేది ఫస్ట్ ప్రయారిటీ కింద చూస్ చేసుకోవచ్చు సో ఇది రెవెన్యూ కింద సీసీఎల్ఏ కింద మీకు జూనియర్ అసిస్టెంట్ జాబ్ వస్తుంది అనమాట మీ వర్క్ లొకేషన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఆర్డీఓ ఆఫీస్లో కానీ జూనియర్ అసిస్టెంట్ కింద సెలెక్ట్ అవుతారు సో ఇది ఒకటి చూడండి అండ్ ప్రమోషన్స్ వచ్చి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లోనే మీకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు నేను చెప్పే ప్రతి పోస్ట్లోనూ నియర్లీ సెవెన్ టు ఎయిట్ డిపార్ట్మెంట్స్ చేశాం కదా వీటన్నిటిలో కూడా మీకు ప్రమోషన్స్ ఎక్కువగా వచ్చే డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ సీసీఎల్ఏ కింద మీకు ప్రమోషన్స్ ఎక్కువ వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ అండ్ యావరేజ్ మీరు ఒక ట్వంటీ నైన్ థర్టీ ఇయర్స్ ఉందనుకుందాం అంటే యావరేజ్గా తీసుకుందాం ఎందుకంటే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ ఇయర్స్ వరకు రాసే వాళ్ళు ఉన్నారు కదా సో మనం యావరేజ్గా థర్టీ ఇయర్స్ వాళ్ళని తీసుకుందాం అనుకోండి మీ సర్వీస్ అయ్యేటప్పటికి అంటే మీకు సిక్స్టీ ఇయర్స్ అట్లా వచ్చేసరికి మీకు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అంటే మీకు నియర్లీ ఒక ఫోర్ ఫైవ్ ప్రమోషన్స్ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు జూనియర్ అసిస్టెంట్ కింద జాయిన్ అయితే జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ గ్రూప్ టూ సర్వీస్ తర్వాత గ్రూప్ వన్ సర్వీస్ కూడా వెళ్ళి మీరు రిటైర్ అయ్యే ఛాన్స్ ఉంది అర్థమైందా అంటే మీరు గ్రూప్ వన్ సర్వీస్ కూడా వెళ్ళి రిటైర్ అవ్వచ్చు ఈ యొక్క పోస్ట్ తీసుకుంటే అండ్ ఇంకొకటి నేను ఆన్ యావరేజ్ థర్టీ ఇయర్స్ వాళ్ళని తీసుకున్నా ఇన్ కేస్ మీరు ట్వంటీ వన్ ఇయర్స్కే కొంచెం హై స్కోర్ వచ్చి అంటే ఇప్పుడు మనం చూసాం కదా నోటి నోటిఫికేషన్లో చాలా చిన్న చిన్న వాళ్ళు కూడా లైక్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ వాళ్ళు కూడా బాగా స్కోర్ చేశారు మెరిట్ లిస్ట్లో ఉన్నారు మీరు ఇన్ కేసు మేము ఇంకా వేరే హైయర్ స్టడీస్ ఏం లేవు మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేయాలని ఉంది అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే మీరు తక్కువ ఏజ్లోనే ఎంటర్ అవుతున్నారు సర్వీస్లోకి రెవెన్యూలోకి సో మీరు ఇప్పుడు ఎంటర్ అయ్యి మీ వర్త్ ప్రూవ్ చేసుకుంటే ప్రమోషన్స్ అనేవి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ లోపే వస్తాయన్నమాట అంటే మీకు ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ మీరు జాయిన్ అయితే మీరు రిటైర్ అయ్యేసరికి మీకు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది ఈ లోపు మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది ఇన్ కేసు ఇందులో అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో సో ఇది హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అండ్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే మనం ఏమేమి అంటే ఒకటి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో చూస్తాం ల్యాండ్ సర్వేలో చూస్తాం ఎండోమెంట్స్లో చూస్తాం ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చూస్తాం తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం అందులో కూడా ఉంటాయి అండ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ అంటే వాణిజ్య పన్నుల శాఖ అంటారు కదా అది కూడా మేజర్ ప్రయారిటీగానే ఇస్తారు చాలామంది సో ఈ పోస్టులన్నీ కూడా చూద్దాం మనం అయితే ఇక్కడ రెండోది వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఇంకోటి ఏంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మీరు విన్న వినే ఉంటారు కదా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కూడా చాలా హైప్ ఉన్న జాబ్ అనమాట అంటే ఇందులో ఎలా ఉంటుంది అంటే వర్క్స్ అనేవి ల్యాండ్స్ మ్యారేజెస్ వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వర్క్స్ ఉంటాయి అన్నమాట స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్లో అయితే ఇక్కడ మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఓన్లీ ఫార్టీ వేకెన్సీస్ ఉన్నాయి ఓకేనా జాగ్రత్తగా చూడండి ఫార్టీ వేకెన్సీసే ఉన్నాయి బట్ మీరు పెట్టుకోవాలనుకుంటే ఇది మంచి జాబ్ అవుతుంది అండ్ ఇక్కడ ఈ ఫార్టీ వేకెన్సీస్లో కూడా ట్వంటీ ఫైవ్ వచ్చి హైదరాబాద్లోనే ఉన్నాయి అండ్ ఫిఫ్టీన్ వచ్చి మిగతా థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్లో ఐ మీన్ మిగతా థర్టీ టూ డిస్ట్రిక్ట్స్లో షేర్ చేసుకుని ఉన్నాయన్నమాట ఎందుకు మ్యాక్సిమం హైదరాబాద్లోనే ఉన్నాయి అంటే ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి మేజర్గా ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అని చెప్పాను కదా ఎక్కువగా ఎక్కడైతే కమర్షియల్ యాక్టివిటీస్ ఉంటాయో అలాంటి చోట్ల ఈ యొక్క వీటి యొక్క డివిజనల్ ఆఫీసెస్ ఎక్కువగా అన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ తెలంగాణ స్టేట్ ఏదైతే ఉందో మొత్తం థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ని ట్వెల్వ్ రెవెన్యూ గా డివైడ్ చేశారు అంటే పన్నెండు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి అందులో కూడా మీకు ఏడు రెవెన్యూ డివిజన్స్ అనేవి మీకు లోనే ఉన్నాయి అర్థమైందా సో మీరు వర్క్ చేసేది రెవెన్యూ డివిజన్స్ కిందనే కాబట్టి మీకు హైదరాబాద్లోనే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి అనమాట ఎన్ని ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి లోనే కాబట్టి మీకు కొంచెం మెరిట్ లిస్ట్లో ర్యాంక్ వచ్చి ఓకే మీరు ఇన్ కేసు కి లోకల్ అయ్యుండి లేదా నాన్ లోకల్లో వాళ్ళు కూడా మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళు ఉంటే మీకు హైదరాబాద్లో వర్క్ చేయాలి అనుకుంటే ఈ జాబ్ ఆప్ చేసుకోండి ఇది 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 కూడా మీకు ప్రమోషన్ లెవెల్ అనేది బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కాబట్టి వర్క్ లోడ్ కూడా అంతగా ఎక్కువగా ఉండకపోవచ్చు అండ్ మేము ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి చూసుకుంటే మోడరేట్ టు హెవీ వర్క్ లోడ్ అనేది ఉంటుంది ఇందులో సో ఈ రెండు కూడా ఫస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రయారిటీస్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చి రెవెన్యూలోనే కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ అంటే వాణిజ్య పన్నుల శాఖ అంటారు కదా సో ఈ ట్యాక్సెస్ కలెక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఇప్పుడు గవర్నమెంట్కి రెవెన్యూ అనేది ఎలా వస్తుంది టాక్సెస్ అండ్ నాన్ ట్యాక్సెస్ రూపంలో వస్తుంది అందులో మేజర్ రెవెన్యూ వచ్చేసి ట్యాక్సెస్ రూపంలో వస్తుంది కదా సో ఈ ట్యాక్సెస్ రూపంలో ఎక్కువ రెవెన్యూ వస్తుంది కాబట్టి ఇది మేజర్ డిపార్ట్మెంట్ అవుతుంది రెవెన్యూ కిందకు వచ్చే మేజర్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ ఇది కూడా చాలా మంచి జాబ్ ఈ యొక్క డిపార్ట్మెంట్ కింద కూడా మీరు జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ ఉంటాయి అయితే మీరు వర్క్ చేయాల్సింది ఎక్కడ అంటే ఇక్కడ సిటీఓ ఆఫీస్ అని ఉంది కదా అంటే కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ ఆఫీసెస్ ఉంటాయి ఆఫీసెస్లో అండ్ ఎస్టీయూస్ అని చెప్పేసి అంటే స్ట్రాటజికల్ ట్యాక్స్ యూనిట్స్ అని ఉంటాయి ఇలాంటి ప్లేసెస్లో మీకు వర్క్ లొకేషన్ అనేది ఉంటుంది అయితే ఇక్కడ చూడండి హైలీ డెవలప్డ్ ఏరియాస్ విత్ మోర్ కమర్షియల్ యాక్టివిటీస్ అంటే ఈ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి అంటే ఇక్కడ ట్యాక్స్ పేయర్స్ అంటే నథింగ్ బట్ పెద్ద పెద్ద బిజినెసెస్ ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీకు ఇక్కడ వర్క్ లోడ్ కూడా ఈజీగా ఉంటుంది అండ్ ఎక్కువ డెవలప్డ్ ఏరియా అనే ఎక్కువ డెవలప్మెంట్ అనేది ఈ ఏరియాస్లోనే ఉంటుంది సో కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో వర్క్ అనేది చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట మీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ టు డైరెక్ట్ పబ్లిక్ ఇంటరాక్షన్ అనేది తక్కువ అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ రెవెన్యూలో తీసుకున్న ఈ రిజిస్ట్రేషన్స్లో ఇక్కడ తీసుకున్న మీకు మీకు ఎక్కువగా నార్మల్ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది అలాంటప్పుడు ఎప్పుడైనా మీకు హెవీ వర్క్ లోడ్ అనేది అనిపించవచ్చు కానీ ఇక్కడ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో మీతో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా కొంచెం పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ లేదా వాళ్ళ అకౌంటెంట్స్ ఆడిటర్స్ ఇట్లా వస్తుంటారు సో అలాంటప్పుడు త్వరగా మీరు చెప్పింది వారు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారనమాట అలాంటప్పుడు మీకు వర్క్ లోడ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అంటే పబ్లిక్ ఇంటరాక్షన్ వద్దు అనేసి మేము చెప్పాం బికాస్ పబ్లిక్ ఇంటరాక్షన్ కోసమే కదా గవర్నమెంట్ సర్వీసెస్లోకి వెళ్ళేది కానీ ఎవరైతే కొంచెం వర్క్ లోడ్ తక్కువ కావాలి అండ్ పోస్ట్ అనేది హయ్యర్ కేటగిరీలో ఉండాలి అనుకునే వాళ్ళు ఈ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ని ఆప్ట్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఇది మనం థర్డ్ క్యాటగిరీలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ప్రమోషన్స్ వచ్చి యాజ్ ఆఫ్ నాలెడ్జ్ ఎయిట్ టు టెన్ ఇయర్స్కి ప్రమోషన్ ఉంటుంది అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది కదా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా అలాంటప్పుడు వేరే వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా వేరే డిపార్ట్మెంట్లోకి అసైన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఒక కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లోనే అలాంటి ఛాన్సెస్ తక్కువ ఎందుకు అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ హయ్యర్ టాక్సెస్ అంటే గవర్నమెంట్కి ఎక్కువ రెవెన్యూ అనేది కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది కదా సో మీకు ఆల్రెడీ ఇన్నర్ వర్కే ఉంటుందన్నమాట కాబట్టి మీకు మ్యాక్సిమమ్ వేరే వర్క్స్ అసైన్మెంట్ అనేది తక్కువ ఉంటుంది ఇది ఒకటి ఫోకస్ చేయండి థర్డ్ వన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి ఓకే ఓకే ఇప్పుడు ఈ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూడండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో కూడా టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ వేకెన్సీస్ అనేవి ఓన్లీ హైదరాబాద్లోనే ఉన్నాయి ఎందుకు ఓన్లీ హైదరాబాద్లోనే ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే హైదరాబాద్లో కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువ అండ్ ఇక్కడ పెద్ద పెద్ద బిజినెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ ట్యాక్స్ పేయర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఇది కూడా హైదరాబాద్లో వర్క్ చేయాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అవుతుంది హైదరాబాద్ లోకల్స్ ఉన్నవాళ్ళు కానీ లేదు అంటే కొంచెం మెరిట్ లిస్ట్లో ఉండి నాన్ లోకల్లో కూడా మేము హైదరాబాద్లోనే వర్క్ చేయాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఈ పోస్టులు కూడా పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఇదేంటి అంటే మనకి ట్రెజరీస్ డిపా ఐ మీన్ రెవెన్యూ కిందకే వస్తుంది ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అనేది ఇందులో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి మీరు వర్క్ చేసే వర్క్ లొకేషన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్లో మీ వర్క్ లొకేషన్ ఉంటుంది అంటే డిస్ట్రిక్ట్ పోస్ట్ అనమాట ఇది మీ నేటివ్ ఏరియాలో వర్క్ చేసుకోవడానికి అవ్వదు మీ అంటే మీకు నియర్ బై డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫీసెస్ ఉంటాయి కదా అక్కడ వర్క్ చేసుకోవడానికి వీలవుతుంది ఈ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్లో ఉండే జూనియర్ రెసిడెంట్ పోస్ట్ అనేది వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే వన్ ఫిఫ్టీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి ఇది మీరు ఫోర్త్ ప్రయారిటీగా పెట్టుకోవచ్చు అండ్ ఇందులో వచ్చేసి వర్క్ లోడ్ అనేది హెవీగా ఉంటుంది బికాస్ అకౌంట్స్ వర్క్ కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటి అంటే టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్కి ఇక్కడ ప్రమోషన్స్ అనేవి చూసే ఛాన్స్ ఉంది నేను చెప్పాను కదా ముందే మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ఓన్లీ సీసీఎల్ఏ సబ్ సబ్ డిపార్ట్మెంట్ కిందకి మాత్రమే మీకు ప్రమోషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా అన్నమాట మిగతా మీరు ఎక్కడ చూసుకున్నా మోర్ దాన్ ఎయిట్ ఇయర్స్ పడుతుంది మీకు ప్రమోషన్స్ రావడానికి అన్లెస్ అండ్ అంటే మీరు వర్త్ ఎక్కువగా ప్రూవ్ చేసుకుంటే తప్ప ఓకే ఇవన్నీ జనరల్గా మేము ఎంక్వైరీ చేసి ఆల్రెడీ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళని తెలుసుకుని మీకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఇన్ కేస్ మీ రిక్రూట్మెంట్ అయ్యి మీరు వర్క్ ప్లేస్ మీరు మీకు వర్క్ ప్లేస్ అసైన్ చేసి మీరు వర్క్ చేసే టైంకి ఏదైనా ప్రమోషన్ లెవెల్స్ పెరిగినా నో ప్రాబ్లం మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇది మనకి సెపరేట్ డిపార్ట్మెంట్ అనమాట అంటే రెవెన్యూ కిందకి రాదు ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకునేవి రెవెన్యూ డిపార్ట్మెంట్ లోపలే ఉండే సబ్ డిపార్ట్మెంట్స్ మొత్తం పోస్ట్ కోడ్స్ నైంటీ నైన్ అని చెప్పాను కదా వాటిలో సమ్ ఆఫ్ ద మోస్ట్ ప్రయారిటైజ్డ్ పోస్ట్ కోడ్స్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినవి తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి రండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఏమేమి ఉన్నాయనే చూద్దాం ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే నథింగ్ బట్ ఆ డిపార్ట్మెంట్ చూడండి కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కింద మీరు వర్క్ చేయాల్సి వస్తుంది అంటే మున్సిపల్ ఆఫీసెస్ ఉంటాయి కదా మున్సిపల్ ఆఫీసెస్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనమాట సో ఈ పోస్టులకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ వేకెన్సీస్ ఉన్నాయి ఇది కూడా చాలా మంచి పోస్ట్ అంటే మీకు ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది హై ప్రయారిటీ ఇవ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏ పోస్ట్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం కదా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కానీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ కానీ ఏదొచ్చినా ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి మంచి ప్రయారిటీ ఉంటుంది తర్వాత మీరు చూసుకుంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ కోడ్ ఇందులో మున్సిపల్ ఆఫీస్లో మీకు వర్క్ అనేది ఉంటుంది వేకెన్సీస్ వచ్చి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ వేకెన్సీస్ ఉన్నాయి దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు బట్ ఆర్డర్లో అప్లై చేయండి అండ్ ఇక్కడ సో ఇక్కడ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ ఏదైతే ఉందో ఇది మీరు ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి ఇక్కడ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయి నేను చెప్పాను కదా హైయెస్ట్ వేకెన్సీస్ ఉన్న డిపార్ట్మెంట్ ఒకటి ఉందని చెప్పాను కదా అదే ఇది మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ అనమాట ఇక్కడ ఈ వన్ సెవెంటీ టూ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కిందకే వస్తాయి కానీ ఇక్కడ మీకు ఉండే జాబ్ ఏంటి అంటే జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇవి మంచి జాబ్సే కాబట్టి మీరు ఆర్డర్లో పెట్టేసుకోవచ్చు కానీ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ ఏదైతే ఉందో దేని కింద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కిందనే మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి కదా ఎన్ని ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ పోస్టులు ఉన్నాయి హైయెస్ట్ వేకెన్సీస్ అనమాట అన్ని డిపార్ట్మెంట్స్లోకి వెళ్ళా కానీ ఇది యాజ్ ఆఫ్ ఆర్ నాలెడ్జ్ మీరు మిడిల్ ప్రయారిటీ కానీ లేదా లీస్ట్ ప్రయారిటీ కానీ ఇవ్వండి ఎందుకంటే ఇందులో మిగతా వాటితో కంపేర్ చేసి చూస్తే మీ క్యాడర్ కానీ మీ పొజిషన్ కానీ లేదంటే మీ మీ యొక్క ప్రమోషన్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా అన్నిటితో కంపేర్ చేస్తే తక్కువ ఉంటాయి అన్నమాట సో మిడిల్ ప్రయారిటీ కానీ లాస్ట్ ప్రయారిటీ కానీ ఇవ్వడం మంచిది దీనికి అండ్ ఇక్కడ ఇక్కడ కూడా ప్రమోషన్స్ వచ్చి ఎయిట్ టు టెన్ ఇయర్స్ వరకు ప్రమోషన్స్ అనేవి ఉండవు సో అది కూడా చూసుకొని పెట్టండి అండ్ నెక్స్ట్ ఈ పోస్టులు చూడండి పీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ ఇది వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మేజర్గా రెసిడెన్షియల్ స్కూల్స్లో చాలా పోస్టులు ఉన్నాయన్నమాట ఓకే ఆ పోస్టులు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఇఫ్ ఎన్ని ఉన్నాయంటే ఫోర్ జీరో సెవెన్ ఆర్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే ఇది టూ టైప్స్ ఎట్లా అంటే ఫోర్ జీరో సెవెన్ అంటే బాయ్స్కి ఉన్న వేకెన్సీస్ అంటే మెన్ కేటగిరీ అండ్ ఈ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఏవైతే ఉన్నాయో ఇది ఉమెన్కి విమెన్ వేకెన్సీస్ ఓకే ఇట్లా చూడండి అండ్ ఇక్కడ మీరు గర్ల్స్ అందరూ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి కదా రెసిడెన్షియల్ స్కూల్లో మనకి బాయ్స్ స్కూల్స్ ఉంటాయి గర్ల్స్ స్కూల్స్ ఉంటాయి అయితే ఒక పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నోటిఫికేషన్లో కొన్ని కొన్ని పోస్టులు ఉన్నాయి అవి ఏవేంటి అంటే పోస్ట్ కోడ్ నెంబర్ లెవెన్ పోస్ట్ కోడ్ నెంబర్ లెవెన్ పోస్ట్ కోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ పోస్ట్ కోడ్ నెంబర్ ఎయిటీ ఎయిట్ ఇట్లా కొన్ని ఉన్నాయి ఓన్లీ రిజర్వ్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి ఉంది చూడండి అవి మీరు కంపల్సరీ పెట్టాలి విమెన్ ఓకే పోస్టులు ఎక్కువ ఉన్నాయి మ్యాక్సిమం సెలెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఏంటి లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఏంటి మేడం ఈ పోస్టులు అంటే ఈ పోస్టులు దేనికి సంబంధించి అంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇట్లా ఉన్నాయి కదా రెసిడెన్షియల్ స్కూల్స్ వీటికి సంబంధించి గర్ల్స్ స్కూల్స్ అనమాట ఓకేనా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో ఏంటి అంటే ఈ స్కూల్స్లో బాయ్స్ స్కూల్స్కి అయితే బోత్ మెన్ విమెన్ ఇద్దరు పోటీ పడవచ్చు పోస్ట్ కోసం కానీ గర్ల్స్ స్కూల్స్కి వస్తే ఓన్లీ విమెన్ ఆర్ ఎలిజిబుల్ నాట్ మెన్ ఆర్ ఎలిజిబుల్ ఓకే చూడండి బాయ్ స్కూల్స్లో అయితే బోత్ మెన్ అండ్ విమెన్ అలాటెడ్ వేకెన్సీ బట్ ఇన్ గర్ల్స్ స్కూల్ ఓన్లీ విమెన్ వర్ అలాటెడ్ ఓకేనా సో విమెన్ అందరూ కాన్సన్ట్రేటెడ్గా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించిన పోస్ట్ కోడ్స్ అన్ని జాగ్రత్తగా ఫిల్ చేయండి ఏమేం పోస్ట్ కోడ్స్ ఉన్నాయి లెవెన్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఎయిటీ ఎయిట్ ఉంది ఇంకోటి కూడా ఉంది నియర్లీ ఫార్టీ ఫోర్ అనుకుంటా ఒకసారి మీరు నోటిఫికేషన్లో ఆ పోస్ట్ కోడ్స్ అన్ని చూడండి అక్కడ ఓన్లీ ఫర్ ఉమెన్ అని చెప్పి ఉంటాయి ఫోర్ సెక్షన్స్ ఉంటాయి అనమాట ఆ ఫోర్ సెక్షన్స్ కూడా జాగ్రత్తగా చూడండి మేజర్గా ఈ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ అస్సలు మిస్ చేయొద్దు విమెన్ అందరూ పెట్టండి మాక్సిమం సెలెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఎందుకంటే ఇక్కడ మెన్ పోటీలో ఉండరు ఓన్లీ ఉమెన్ ఉంటారు అండ్ నెక్స్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్లో త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ వేకెన్సీస్ ఉంటాయి ఆర్డర్ వైజ్ చూసుకుని ఇలా పెట్టండి మీరు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ వేకెన్సీస్లో మీకు ఎక్కడ వర్క్ లొకేషన్ ఉంటుంది అంటే మెడికల్ కాలేజెస్లో ఉండొచ్చు లేదంటే డిఎంహెచ్ఓ ఆఫీసర్స్ అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసెస్ ఉంటాయి కదా వాళ్ళ యొక్క ఆఫీస్లో మీకు జూనియర్ రెసిడెంట్ జాబ్స్ అనేవి రావచ్చు లేదు అంటే హాస్పిటల్స్లో కూడా జాబ్స్ రావచ్చు ఇది హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అండ్ ఇక్కడ వర్క్ లోడ్ తక్కువ ఉంటుంది మోడరేట్ టు లో వర్క్ లోడ్ అనమాట అండ్ ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్లో చూసుకున్నా వర్క్ లోడ్ తక్కువే ఉంటుంది సో ఎవరైనా ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేయాలనుకునే వాళ్ళకి ఇవి బెస్ట్ ఆప్షన్స్ మీకు వర్క్ లోడ్ తక్కువ ఉంటుంది పేస్కేల్ కూడా మాక్సిమం రెవెన్యూ డిపార్ట్మెంట్ లాగానే ఉంటుంది ఓకేనా అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ రెండు మీరు లాస్ట్లో ఇచ్చుకోండి లాస్ట్ అంటే నథింగ్ బట్ ఈ ఆర్డర్లో ఇవ్వండి అండ్ ఇంకా కింద చాలా ఉంటాయి మొత్తం నైంటీ నైన్ పోస్ట్ కోడ్స్ అని చెప్పాను కదా బట్ మీరు ప్రయారిటీ వైజ్ మిస్ చేయకూడని పోస్ట్లు ఇవన్నీ ఈ ఆర్డర్లో మ్యాక్సిమం పెట్టుకుంటే మీకు హయ్యర్ కేటగిరీ అనేది ఫస్ట్ మీకు అసైన్ చేయడం జరుగుతుంది ఓకే ఇవి పోస్ట్ కోడ్ అండ్ ప్రిఫరెన్సెస్ అండ్ మీరు ఎక్కడ వర్క్ చేయాల్సి వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ అండ్ మీ యొక్క ప్రమోషన్ ఎలా ఉంటుంది ఎన్ని ఇయర్స్కి మీకు ప్రమోషన్ వస్తుంది అనేది అండ్ వర్క్ లోడ్స్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉంటుంది ఎక్కడ తక్కువ ఉంటుంది అనేది అండ్ మీకు ఎక్కడైతే మెట్రోపాలిటన్ సిటీస్లో వర్క్ చేయాలనుకుంటారో అక్కడ మీరు స్టేట్ క్యాడర్ పోస్టులు పెట్టుకోండి లైక్ యూనివర్సిటీ పోస్టులు ఉన్నాయి కదా చాలా ఉన్నాయి యూనివర్సిటీ పోస్టులు పెట్టుకోండి అండ్ అంటే నియర్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ వరకు ఉన్నాయి స్టేట్ క్యాడర్లో యూనివర్సిటీ పోస్టులు అవన్నీ అవి పెట్టుకోండి హైదరాబాద్లో వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళు కానీ సో అండ్ జిహెచ్ఎంసి అట్లా అట్లాంటి చోట వర్క్ చేయాలనుకున్న వాళ్ళందరూ స్టేట్ క్యాడర్ పోస్టులు పెట్టుకోండి అండ్ ఇది మాక్సిమం పోస్టులకు సంబంధించి ప్రిఫరెన్స్ ఆర్డర్ అనమాట ఏమేమి పెడతారు ఫస్ట్ వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న సీసీఎల్ఏ కింద వేకెన్సీస్ పెట్టండి పదమూడు వందలు పదమూడు ఉన్నాయి కదా ఆ వేకెన్సీస్ ఫస్ట్ ఫిల్ చేయండి ఇన్ కేస్ మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఓకే ఇదన్నీ కూడా మేము జనరలైజ్ చేసి చెప్తున్నాము సో మీకు ఇన్ కేస్ డైరెక్ట్గా మీరు ఒక డిపార్ట్మెంట్ ఫిక్స్ అయిపోయి ఉంటే సో మీరు ఆ డిపార్ట్మెంట్ పెట్టుకోండి నో ప్రాబ్లం బట్ తెలియని వాళ్ళ కోసం ఏదైతే బెటరో మేము ఆర్డర్ ప్రయారిటైజ్ చేసి చెప్తున్నాం అనమాట సో యాజ్ అ ఫార్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న సిసిఎల్ఏ ఫిల్ చేయండి ఓకేనా తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫిల్ చేయండి నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ నెక్స్ట్ ఫిల్ చేయండి తర్వాత ట్రెషరీస్ అండ్ అకౌంట్స్ ఫిల్ చేయండి నెక్స్ట్ డిపార్ట్మెంట్ మేజర్ డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి రండి అందులో ఫిల్ చేయండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా గుర్తుపెట్టుకోండి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఫిల్ చేయండి నాట్ వార్డ్ ఆఫీసర్స్ వార్డ్ ఆఫీసర్స్ తర్వాత చెదురు కానీ అన్నీ అయిపోయిన తర్వాత వార్డ్ ఆఫీసర్స్ చెదురు నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా ఇంపార్టెంట్ గర్ల్స్ అయితే అస్సలు వదలొద్దు పోస్ట్ లేవి కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్లో పోస్ట్ ప్రయారిటీ ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్ తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అట్లా ఇంకా నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా కింద ఆ డిపార్ట్మెంట్స్ అన్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి ఓకేనా అండ్ ఇంకోటి ఏంటి అంటే మీకు ఆప్షన్స్ ఇవ్వడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మేము ఓన్లీ హయ్యర్ ప్రయారిటీ ఆప్షన్స్ ఇస్తాం అంటే మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే కావాలి మాకు ఇంకేం వద్దు అని కూర్చోవద్దు ఎందుకు అంటే మీకు ఒక్కొక్కసారి మీరు వదిలేసుకున్న జాబ్ అనేది చాలా వరదీ అనమాట ఫ్యూచర్లో ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ పోస్ట్ మనం ఎందుకు వదిలేసుకున్నామని ఎందుకంటే మీరు ఒకసారి హేట్ చే ఇప్పుడు హేట్ చేసే పోస్ట్ ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఇట్లా వార్డ్ ఆఫీసర్ పోస్ట్ లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పి ఏమో మనం చెప్పలేమనమాట మీరు అది వదిలేశారనుకోండి నేనేం చెప్పా వదలొద్దు లాస్ట్ ప్రయారిటీగా అయినా మీరు పెట్టాలి కానీ ఇన్ కేస్ నేను నాకు వద్దు నేను ఓన్లీ రెవెన్యూలోనే వర్క్ చేస్తా మిగతా ఏమి వద్దు అని మీరు వదిలేస్తారు అనుకుందాం మీకు రెవెన్యూలో మీకు మీకున్న మెరిట్ మెరిట్ లిస్ట్ బట్టి అంటే మీ మీకు వచ్చిన ర్యాంక్ బట్టి కానీ లేదు అంటే అక్కడున్న వేకెన్సీస్ బట్టి కానీ మీకు రాలేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ రానప్పుడు మీరు ఆప్షన్స్ పెట్టకపోతే మీకు ఏ జాబు రాదనమాట సో మీరు ఏం చేయాలి అంటే మీకు ఫస్ట్ ప్రయారిటీ మీకు ఎక్కడ కావాలో ఆప్షన్స్ పెట్టండి తర్వాత మీకు నచ్చనివి కూడా పెట్టండి నో ప్రాబ్లం ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు నచ్చని జాబ్ ఏదైతే ఉంటుందో ఒకసారి వర్క్లోకి దిగిన తర్వాత అది నచ్చవచ్చు ఓకే సో మనందరికీ తెలుసు కదా ఎంత ఇంపార్టెంటో గవర్నమెంట్ జాబ్ అనేది కాబట్టి ప్రతి పోస్ట్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ మీరే ఫిల్ చేయండి అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెలెక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుందో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అంటే స్టేట్ టాప్లో వచ్చిన వాళ్ళని తీసుకుందాం ఒక ఎగ్జాంపుల్కి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పర్సన్ ఉన్నారు అనుకుందాం స్టేట్ టాపర్ అంటే మీకు అర్థమవుతుంది అనమాట ఏ ప్రయారిటీ మీద ఎలా ఎలా అలాట్ చేస్తారు జాబ్స్ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక ఎక్స్ పర్సన్ తీసుకుందాం అనుకుందాం ఇప్పుడు ఈ ఎక్స్ పర్సన్ ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి టీసిఎల్ఏ పెట్టారు అర్థమైందా సిసిఎల్ఏ పెట్టారు అంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూలోన ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పెట్టారనుకుందాం అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో పెట్టారనుకుందాం వాణిజ్య పన్నుల శాఖలో పెట్టారనుకుందాం ఇప్పుడు ఇతనికి ఈ సిసిఎల్ఏలో ఫస్ట్ ర్యాంకరే కాబట్టి ఇందులో అతనికి అక్కడ వేకెన్సీ ఉంది అనుకున్నారు ఓకే ఇంకా సెకండ్ ఆప్షన్ అనేది చెక్కింగ్ ఉండదు అనమాట సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది సిసిఎల్ఏ తీసుకున్నారనుకుందాం సెకండ్ ఆప్షన్ సిటీఓ పెట్టారనుకుందాం ఆర్డర్లో చూద్దాం అయితే ఇప్పుడు ఇతనికి చెక్ చేస్తారనమాట అంటే ఈయన పెట్టిన వెబ్ ఆప్షన్స్కి ఆయన లోకల్లో పెట్టారా నాన్ లోకల్లో పెట్టారా అని చూస్తారు ఇన్ కేస్ ఈయన లోకల్లో పెట్టి ఉంటే సీసీఎల్ఏ వేకెన్సీస్ ఉంటే ఫస్ట్ ర్యాంకర్ కాబట్టి ఐ మీన్ టాప్ ర్యాంకర్ కాబట్టి ఆటోమేటిక్గా కొన్ని వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈయన ఎలిజిబిలిటీ ఉంటే ఇక్కడే సెలెక్ట్ చేసేస్తారు అంటే ఇక్కడే అలాట్ చేసేస్తారు మళ్ళీ సెకండ్ ఆప్షన్కి వెళ్ళి చెక్ చేయడం అట్లా ఉండదు ఓకేనా కానీ ఇన్ కేసు పెట్టారు నాన్ లోకల్లో అనుకుందాం అంటే ఇది లోకల్లో తీసుకుందాం సెకండ్ లో నాన్ లోకల్లో అనుకుందాం సిసిఎల్ఏ నాన్ లోకల్లో అనుకుందాం అయితే ఇక్కడ నాన్ లోకల్లో ఈయన పెట్టిన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి కానీ ఏదన్నా వేరే డిస్ట్రిక్ట్ పెట్టారనుకుందాం అలా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఆ డిస్టిక్లో ఈయన పెట్టిన సిసిఎల్ఏ జాబ్కి వేకెన్సీస్ లేవు అంటే ఆ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉంటుందో నాన్ లోకల్కి అది ఆ డిస్ట్రిక్ట్లో లేదనుకుందాం లేనప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ జాబ్ అనేది ఆయనకు రాదు అర్థమైందా అంటే ఫస్ట్ పెట్టిన ఆప్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ క్యాన్సిల్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇతను సెకండ్ ఆప్షన్ ఏం పెట్టారో చూస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఆప్షన్ సిటీఓ పెట్టారనుకుందాం ఇప్పుడు సిటీఓ అనేది ఎక్కడ పెట్టారో చూస్తారు లోకల్లో పెట్టారా నాన్ లోకల్లో పెట్టారా చూస్తారు చూస్తారనమాట చూసి లోకల్లో పెడితే అక్కడ వేకెన్సీ ఉంటే సిటీఓ ఇచ్చేస్తారు లేదు ఇక్కడ కూడా వీళ్ళకి వేకెన్సీస్ లేదనుకుందాం అనుకుందాం మళ్ళీ థర్డ్ ఆప్షన్కి వెళ్తారు సో ఎక్కడ వరకు అయితే చెక్ చేసుకుంటూ వెళ్తారు అంటే వాళ్ళు పెట్టిన వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ బట్టి అంటే ఫస్ట్ పర్సన్ చెక్ చేస్తున్నారు కదా చెక్ చేస్తూ చేస్తూ వాళ్ళు పెట్టిన వేకెన్సీ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ అంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్లో ఆ వేకెన్సీ ఉందా లేదా అక్కడ వీళ్ళు లోకల్ వస్తున్నారా నాన్ లోకల్ వస్తున్నారా లోకల్ వస్తే వేకెన్సీ ఉంటే మెరిట్ సరిపోతే సెలెక్ట్ చేసేస్తారు ఓకేనా అలా కాకుండా నాన్ లోకల్లో పెడితే వేరే డిస్ట్రిక్ట్లో పెడితే అక్కడ వీళ్ళు పెట్టుకున్న డిపార్ట్మెంట్లో వేకెన్సీ అనేది ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్స్కి ఇవ్వకపోతే ఓకేనా ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్స్కి ఇవ్వకపోతే అక్కడ సెలెక్షన్ జరగదు ఓకే ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఆప్షన్ ఏం పెట్టారో చూస్తారు ఓకే ఇది క్లియరా ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తారనమాట అది ఫస్ట్ అయినా కావచ్చు టూ థౌజండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకైనా కావచ్చు ఫస్ట్ ఆప్షన్ ఏం పెట్టారో చూస్తారు ఫస్ట్ ఆప్షన్లో మీరు పెట్టింది ఎలిజిబుల్ అయితే మీరు మీకు అక్కడే ఇచ్చేస్తారు మళ్ళీ సెకండ్ ఆప్షన్కి వెళ్ళి చెక్ చేయరు అందుకే నేను చెప్తున్నాను మీకు హైయెస్ట్ ప్రయారిటీ జాబ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్లో ఎవరికైనా వచ్చింది లేదంటే ఫిఫ్టీన్ హండ్రెడ్లో ర్యాంక్ వచ్చింది ఎవరికైనా చూద్దాం ఫిఫ్టీన్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది ఒకరికి ఓకే ఇప్పుడు ఇతను వెబ్ ఆప్షన్స్ అనేవి ఇతనికి యాక్చువల్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఇంట్రెస్ట్ అనుకుందాం ఓకేనా కానీ ఈయన ఏమనుకుంటారు నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్లో ర్యాంక్ వచ్చింది కదా నాకు వస్తుందో రాదో అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ స్కిప్ చేసి వేరే డిపార్ట్మెంట్లో పెట్టారనుకుందాం అది బ్లండర్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెట్టండి ఎందుకంటే మీ పైన ఉన్న వాళ్ళు ఉన్నారు కదా అంటే ఈయన ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకున్నాం కదా ఈయన పైన ఎంతమంది ఉన్నారు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ మెంబర్స్ ఉన్నారు అవునా ఈ ఫోర్టీ నైన్ మెంబర్స్ ఐ మీన్ ఈ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ మెంబర్స్ కూడా ఎక్కడ ఏ ఆప్షన్ పెట్టారో మనకు తెలీదు అండ్ వీళ్ళందరూ ఇప్పుడు ఈ యొక్క వెరిఫికేషన్కి వస్తున్నారో లేదో తెలియదు వీళ్ళలో ఎంతమంది ఆల్రెడీ జాబ్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారో తెలియదు లేదు అంటే వీళ్ళు ఈ కెరీర్ని స్కిప్ చేసి వేరే కెరీర్ వైపు వెళ్ళిపోయారో మనకు తెలీదు కదా సో ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ అనేది ఒక ఆర్డర్ మాత్రమే అందులో ఎవరెవరు ఏ ఆప్షన్స్ పెట్టుకున్నారో మనకు తెలియదు కాబట్టి మన మనం చెప్పలేము అన్నమాట మనం అన్ని ఆప్షన్స్ ఇద్దాం మనం లోకల్ కిందకి వచ్చి మనం ఎలిజిబుల్ అయ్యే ప్రతి ఆప్షన్ను మనం పెట్టుకుంటూ వద్దాం మన ప్రయారిటీ బట్టి మనం పెడదాము చెక్ చేసినప్పుడు వస్తే వస్తుంది లేదంటే లేదు కదా సో మీ ర్యాంక్ పట్టించుకోకుండా మీకు మీరే మెరిట్ లిస్ట్ అనేది ఒక సెపరేట్గా తయారు చేసుకోకుండా మీరు ఏం చేస్తారంటే మీకు లోకల్ కిందకు వచ్చే ప్రతి పోస్ట్ని కూడా మీరు ఫిల్ చేయండి మీ యొక్క ప్రయారిటీ వైజ్ అంటే నేను చెప్పాను కదా డిపార్ట్మెంట్ వైజ్ సెలెక్ట్ చేసుకుని ప్రతి పోస్ట్ కూడా మీరు ఫిల్ చేయండి తెలీదు మీ వరకు వచ్చి మీరు సెలెక్ట్ అవ్వచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ మెంబర్స్ కూడా చెక్ లిస్ట్ చేసుకుంటూ వచ్చి వాళ్ళు వేరే పోస్టులు అడిగితే వాళ్ళకి ఇస్తూ వచ్చి మీరు అడిగిన పోస్టే మీ దగ్గర ఆగచ్చు అవునా సో ప్రతి పోస్ట్ కూడా మీరు ఫిల్ చేయండి సో మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ మీకు మీరే ఈ డిపార్ట్మెంట్ నాకు రాదు అనుకుని ఫిల్ చేయడం వదిలేవద్దు ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఫిల్ చేయండి ఓకేనా ఇది మేజర్గా వెబ్ ఆప్షన్స్ ఎలా ఫిల్ చేయాలి అనే కాన్సెప్ట్ అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మీరు చూసుకుని ఇవ్వండి మీకు ఏ డిపార్ట్మెంట్ మీ మీ పర్సనల్ కండిషన్స్ ఏంటో చూసుకుని ఇవ్వండి నేను కొన్ని కేటగిరీస్ చెప్పాను కదా ఇది నేను జనరలైజ్ చేసి చెప్పాను అండ్ మీకు ఏ కండిషన్స్ మీకు బెనిఫిట్ అది మీకే తెలుస్తుంది సో మీరు ఇదంతా చూసి మీ మీ కండిషన్ మీరు ఎనలైజ్ చేసుకుని దాన్ని బట్టి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇవ్వండి ఓకేనా అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం చూసాం కదా వెబ్ ఆప్షన్స్ వల్లే ఫైనల్ లిస్ట్ అనేది తయారవుతుందనమాట అంటే ఫైనల్ ప్రొవిజనల్ లిస్ట్ తయారవడానికి వెబ్ ఆప్షన్స్ ప్లేస్ ద క్రూషియల్ రోల్ అవునా సో ఇలాంటి క్రూషియల్ రోల్ కోసం అంటే ఎప్పుడైతే థర్టీన్త్ నుంచి మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా ఓపెన్ అయినప్పుడు ఒక్కరోజు టైం వేస్ట్ అనుకోకుండా అండ్ వేరే వాళ్ళకి మీ వర్క్ అసైన్ చేయకుండా దగ్గరుండి సిస్టమ్ దగ్గరుండి మీకు మీరే వెబ్ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి ఇన్ కేస్ మీకు సిస్టమ్ యూసేజ్ రాకపోతే అట్లీస్ట్ బయటకు వెళ్ళి మీరే పక్క నుండి ఒక్కొక్క ఆప్షన్ టిక్ చేయించుకోండి అర్థమైందా ఇంకొకరికి చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే ఇన్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడంలో వాళ్ళు నిర్లక్ష్యం చూపించవచ్చు ఓకే సో ఇది మీ కెరియర్ కాబట్టి ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివారు కాబట్టి ఒక్క రోజు మాత్రం ఈ టైం పెట్టుకొని వెబ్ ఆప్షన్స్ అన్ని జాగ్రత్తగా ఫిల్ చేయండి పోస్ట్ కోడ్స్ చూసుకుంటూ ఫిల్ చేయండి ఓకే ప్రతి ఒక్క వెబ్ ఆప్షన్ని వదలొద్దు లోకల్లో వచ్చే ప్రతి ఒక్క వెబ్ ఆప్షన్ క్లిక్ చేయండి అండ్ స్టేట్ క్యాడర్ పోస్ట్లు అస్సలు వదలొద్దు ఈ స్టేట్ క్యాడర్ పోస్టులు నేను చెప్పాను కదా సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ అంటే యూనివర్సిటీస్లో వస్తాయని చెప్పాం మనం జిహెచ్ఎంసీలో యూనివర్సిటీస్లో అదేంటి అంటే మీరు లోకల్లా నాన్ లోకల్ అని చూడరు కాబట్టి మీకు అందరూ దానికి ఓపెన్ ఉంటారనమాట కాంపిటీషన్ కాబట్టి ఆ పోస్టులు మాత్రం వదలొద్దు అవి అందరూ ఫిల్ చేయండి అండ్ నాన్ లోకల్లో వస్తే పెట్టండి మీరు అంటే ఎలా పెడతారు అంటే అక్కడ నాన్ లోకల్ ఆ ఫైవ్ పర్సెంట్లో ఆ పోస్టులు ఉన్నాయా లేదా చూసుకుని పెట్టండి సరిపోతుంది ఇది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అండ్ ఫిల్లింగ్ డీటెయిల్స్ అనమాట అండ్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఏమేమి తీసుకెళ్లాలో చూసుకోండి జాగ్రత్తగా ముందు నుంచి జాగ్రత్తగా ముందు నుంచి జాగ్రత్తగా రెడీగా పెట్టుకోండి అటెస్టేషన్స్ అన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పారు కదా అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి లిస్ట్ ఫామ్ అని చెప్పేసి అండ్ మీ యొక్క డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ ఫస్ట్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు స్టడీ సర్టిఫికేట్ కానీ స్టడీ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఏం తీసుకెళ్ళాలి మీ యొక్క రెసిడెన్స్ ప్రూఫ్ రెసిడెన్స్ ప్రూఫ్ కానీ తీసుకెళ్ళాలి సో ఇలా చెక్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా అవన్నీ మీ దగ్గర ఉన్నాయా లేదా ముందే చూసుకుని పెట్టుకోండి ఓకే ఇది టోటల్ గ్రూప్ ఫోర్ వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ చేయాల్సిన ప్రొసీజర్ అనమాట సో ఆల్ ది బెస్ట్ జాగ్రత్తగా ఆప్షన్స్ ఫిల్ చేయండి ఒక్కసారి ఫిల్ చేసిన ఆప్షన్స్ అనేవి మళ్ళీ అవే మీకు ఫైనల్ సెలెక్షన్ తీసుకెళ్తా అనమాట సో ఆప్షన్స్ అనేవి జాగ్రత్తగా ఫిల్ చేసుకుని మీ కెరీర్ మీరే చూస్ చేసుకోండి ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ కీప్ లర్నింగ్